పారిశ్రామిక రంగానికి ఊతమిస్తున్న ఆధునాతన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, జగనన్న పాలనలో సాకారమవుతున్న రాష్ట్రాభివృద్ధి. అప్పట్లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం సరైన పారిశ్రామిక పురోగతి లేక కుంగిపోయింది. గత పాలకులు సొంత పనులపై శ్రద్ధ పెట్టి రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. సరైన మౌలిక వసతుల కల్పన లేక పలు పరిశ్రమలు తరలిపోయాయి, కొత్త పెట్టుబడులు శూన్యమయ్యాయి. కానీ మన జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన వేగం పుంజుకుంది. జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీలో పారిశ్రామిక మౌలిక సదుపాయాలు ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ పలు పరిశ్రమలను ఆకర్షిస్తున్నాయి. పారిశ్రామిక పురోగతితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్మిన జగనన్న ఏపీలో కొత్తగా 28 సెజ్లు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. వీటి వల్ల లక్షలాది ఉద్యోగాల కల్పన జరిగింది. కేవలం సెజ్ల ఏర్పాటు మాత్రమే కాకుండా రాష్ట్రంలో పరిశ్రమల ప్రోత్సాహం కోసం నూతనంగా 293 పారిశ్రామిక పార్కులు ఏర్పరిచింది. వీటి వల్ల ద్వితీయ రంగంలో ఎనలేని పురోగతి కనిపిస్తోంది. ఇండస్ట్రీల పనితీరు సామర్థ్యం పెరగాలంటే పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన అవసరమని జగన్ ప్రభుత్వం భావించింది. అందుకే కొత్తగా 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 4 పోర్టులను నిర్మించింది. వీటితో పారిశ్రామిక కనెక్టివిటీ వేగవంతమైంది. జగనన్న పారిశ్రామిక ప్రోత్సాహక చర్యలతో వరుసగా 3 పాటు ఏపీ వ్యాపారానుకూల వాతావరణ కల్పనలో ప్రథమ స్థానం సాధించింది. అంతేకాకుండా దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు జగన్ ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని గుర్తించారు. అందుకే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు సందర్భంగా ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా 13.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనివ్వడంతో రాష్ట్ర పారిశ్రామిక రంగం 4 రెట్ల పెరుగుదల నమోదు చేసింది. 2019 నుంచి రాష్ట్రంలోకి దాదాపు 109 మెగా పరిశ్రమలు వచ్చాయి. వీటి వల్ల కొత్తగా సుమారు 71,000 ఉద్యోగాల కల్పన జరిగింది. కోవిడ్ కారణంగా పెరుగుదల మందగించిన వేళలో కూడా ఏపీ గత 3 కొత్తగా 30,000 ఐటీ ఉద్యోగాలను సృష్టించింది. పారిశ్రామిక ప్రగతితోనే సామాజిక పురోగతి సాధ్యమని భావించే నాయకుడు జగనన్న. అందుకే 2021-22 ఏపీ 11.2% పెరుగుదల రేటుతో మొత్తం ఇండియాలో వేగంగా వృద్ధి సాధిస్తున్న ఎకానమీగా నిలిచింది. జయ హో జగన్.